భూతాల కలను నెరవేరుస్తూ అయోధ్యలో రామయ్య కొలువయ్యాడు. 5 ఏళ్ల బాలరాముడి రూపంలో చిరునవ్వులు చిందిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. దీనికి తోడు రాములోరు ధరించిన ఆభరణాలు కోదండరాముణ్ణి మరింత సమ్మోహనంగా మార్చేశాయి. అయితే ఈ ఆభరణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక్కొక్క నగ వెనుక ఓ విశేషం ఉంది. ఈ నగలను ఇంటర్నేషనల్ జమాలజికల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్ పొందిన లక్నోలోని హర్ష హైమల్ శ్యామ్లాల్ జ్యువెలర్స్ రూపొందించారు. గర్భాలయంలో కొలువుదీరిన రామ్లల్లా వయసు 5 ఏళ్లు. దీంతో బాలరాముడు ఆడుకోవడానికి వెండితో తయారు చేసిన బొమ్మలను ఉంచారు. గిలక, ఏనుగు, గుర్రం, ఒంటె బొమ్మలను ఉంచారు. బంగారు కిరీటాన్ని వజ్రాలు వైఢూర్యాలతో రూపొందించారు. 1.7 కిలోల బంగారంతో తయారు చేశారు. కిరీటంలో 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల పచ్చలు, 262 క్యారెట్ల కెంపులు పొదిగారు. మకుటం మధ్యలో ఉన్న సూర్యుడి చిహ్నం శ్రీరాముడి వంశమైన సూర్యవంశాన్ని సూచిస్తుంది. దీని ఖరీదు 11 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పూర్తిగా ఉత్తర భారతదేశ సంప్రదాయ పద్ధతిలో ఈ కిరీటాన్ని తయారు చేశారు. స్వామివారి నుదుట ఉన్న తిలకం సుమారు 16 గ్రాములు ఉంటుంది. ఇందులో 3 క్యారెట్ల వజ్రంతో పాటుగా దాని చుట్టూ 10 క్యారెట్ల చిన్న వజ్రాలను ఉంచారు. కెంపు వజ్రాలు పొదిగిన కౌస్తుభమణి శ్రీరాముడి ఛాతి మీద హృదయాన్ని అలంకరించి ఉంటుంది. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి అన్ని అవతారాలలోనూ ఈ కౌస్తుభమణి స్వామివారి హృదయం వద్ద కొలువై ఉంటుంది. ఇక బాలరాముడి మెడలో పొడవైన బంగారు నెక్లెస్ను అలంకరించారు. విజయానికి సంకేతంగా దీనిని విజయమాల అని పిలుస్తారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వివరించింది. వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన సుదర్శన చక్రం, కమలం, శంఖం, మంగళ కలశాన్ని ఈ బంగారు నెక్లెస్ మీద ఉంచారు. ఇక రామయ్య మెడలోని హారాలలో అర్ధచంద్రాకారంలో ఉన్న హారాన్ని కాంత అని పిలుస్తారు. అదృష్టానికి సంకేతంగా పూల డిజైన్లతో పాటు సూర్యదేవుణ్ణి ఈ హారం మీద ఏర్పాటు చేశారు. ఇక పాదిక అనేది నాభిపైన ధరించే మరో హారం. ఈ హారాన్ని వజ్రాలు పచ్చలతో తయారు చేశారు. నడుముకు ఉన్న బంగారు పట్టీని కంచి అని పిలుస్తారు. ఈ బంగారు పట్టీ మీద వజ్రాలు, కెంపులు, ముత్యాలు, పచ్చలు పొదిగి ఉన్నాయి. ఈ నడుము పట్టీని స్వచ్ఛతకు చిహ్నంగా ట్రస్ట్ అధికారులు చెబుతున్నారు. సుమారు 750 గ్రాముల బరువైన బంగారు నడుము పట్టీలో 70 క్యారెట్ల వజ్రాలు, 850 క్యారెట్ల కెంపులు, పచ్చలు పొదిగారు. గ్రాముల బరువైన చేతి కడియాలను 22 క్యారెట్ల బంగారంతో చేశారు. దాదాపు 100 క్యారెట్ల వజ్రాలు, 320 క్యారెట్ల కెంపులు, పచ్చలు వీటిలో పొదిగారు. అలాగే ఒక్కో కడియం సుమారు 400 గ్రాముల బరువు ఉంటుంది. బంగారం, వజ్రాలు, కెంపులు పొదిగి వీటిని తయారు చేశారు. వీటితో పాటు భుజబంద్, కంగన్, ఉంగరాలతో స్వామివారిని అలంకరించారు. స్వామివారి పాదాలకు పట్టీలు, కాలివేళ్లకు వజ్రాలు పొదిగిన ఉంగరాలు అలంకరించారు. ఎడమ చేతిలో బంగారు విల్లు, కుడి చేతిలో బాణాన్ని ఉంచారు. మరోవైపు ఈ ఆభరణాలను ఎంతో పరిశోధన అనంతరం తయారు చేయించినట్లు తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారులు చెప్పారు. ఆధ్యాత్మ రామాయణ, వాల్మీకి రామాయణ, రామచరితమానస్, అలవందర్ స్తోత్ర వంటి వాటిని అధ్యయనం చేసిన తర్వాతే ఆభరణాలను తయారు చేయించింది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.